క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు. కొన్ని ఇతర దేశాల వాళ్ళు కావాల్చుకునే మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తా ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్ లో లేహ్లో చేశారు, ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో చేశారు, ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతం మీద కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీ గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఈ మధ్య కేసీఆర్ గారు రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకి దాని వల్ల వచ్చిన వరదల వెనుక విదేశీల కుట్ర ఉందని, కొన్ని ఫారెన్ కంట్రీలు భారతదేశంలో కావాలని క్లౌడ్ బర్స్ట్ చేస్తున్నాయని, ముఖ్యంగా చైనా ఇంతకుముందు కాశ్మీర్ మరియు లద్దాఖ్ లో క్లౌడ్ బర్స్ట్ చేసి వర్షాలు కురిపించిందని, ఇప్పుడు గోదావరి బేసిన్ లో కూడా క్లౌడ్ బర్స్ట్ చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. మరి నిజంగా ఒక దేశం కావాలని కావాల్సిన చోట కావాల్సిన విధంగా ఒక ప్రాంతంలో వర్షాలు కురిసేటట్టు చేయొచ్చా? సహజంగా కాకుండా ఆర్టిఫిషియల్ గా వర్షాన్ని సృష్టించడం సాధ్యమేనా? ఈ క్లౌడ్ బర్స్ట్ టెక్నాలజీ నిజంగా ఉందా? ఉంటే ఏ దేశాల దగ్గర ఉంది? ఆ దేశాలు ఇప్పటివరకు ఈ టెక్నాలజీని ఉపయోగించాయా? అసలు ఈ క్లౌడ్ బర్స్ట్ టెక్నాలజీ అంటే ఏంటి? దీని వెనకాల ఉన్న నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియోని యూట్యూబ్ ఇంకో 10 మందికి చూపిస్తుంది. అంతేకాక ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ క్లౌడ్ బర్స్ట్ గురించి తెలుసుకునే ముందు అసలు వర్షాలు ఎలా పడతాయి, మేఘాలు ఎలా ఫామ్ అవుతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ భూమి మీద 71% వాటరే ఉంది. ఈ వాటర్ ప్రతిరోజు సూర్యుని వేడికి వేడెక్కి నీటి ఆవిరిగా మారి గాలిలో కలుస్తుంది. ఈ గాలిలో కలిసిన నీటి ఆవిరి తేమ రూపంలో గాలిలోనే ఉంటుంది తప్ప అది మళ్లీ నీరుగా మారి తనంతట తాను భూమి మీద పడదు. ఈ నీటి ఆవిరి మళ్లీ నీరుగా మారి వర్షంగా పడాలంటే దానికి ఒక సాలిడ్ పార్టికల్ ఉన్న అణువులు కావాలి. ఎందుకంటే ఈ నీటి ఆవిరిలో విడివిడిగా ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఆ సాలిడ్ పార్టికల్ చేత ఆకర్షించబడి వాటి చుట్టూ చేరి నీటి బిందువులుగా వర్షపు చినుకులుగా ఏర్పడినప్పుడు మాత్రమే వర్షంగా పడుతుంది. ఉదాహరణకి మనం ఎప్పుడైనా వాటర్ ని వేడి చేసినప్పుడు దానిపైన ఎటువంటి అడ్డంకి లేనప్పుడు అది నీటి ఆవిరిగా మారి డైరెక్ట్ గా గాలిలో కలుస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దానికి సాలిడ్ గా ఉన్న దాన్ని ఏదైనా అడ్డుగా ఉంచినట్లయితే ఆ నీటి ఆవిరి దాని చుట్టూ చేరి నీటి బిందువులుగా ఏర్పడతాయి. సేమ్ అలాగే నేచర్ లో సహజంగా ఉన్న అగ్ని పర్వతాల నుంచి వచ్చే డస్ట్, ఇసుక నుంచి వచ్చే డస్ట్ ఒక అడ్డులాగా ఉండి ఈ నీటి ఆవిరిలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఈ డస్ట్ చేత ఆకర్షించబడి వర్షపు చినుకులుగా ఏర్పడతాయి. ఈ వర్షపు చినుకులు లేదా నీటి బిందువులు బరువెక్కినప్పుడు టెంపరేచర్స్ డ్రాప్ అయినప్పుడు వర్షంగా మారి కురుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే డస్ట్ అనేది లేకపోతే వర్షాలే పడవు. ఇలా గాలిలో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఈ డస్ట్ చేత ఆకర్షించబడి దాని చుట్టూ చేరి నీటి బిందువులుగా లేదా వర్షపు చినుకులుగా ఏర్పడిన వాటిని కండెన్సేషన్ న్యూక్లియైలు అని అంటారు. ఈ కండెన్సేషన్ న్యూక్లియైలని సహజంగా కాకుండా కృత్రిమంగా ఏర్పడేటట్టు చేసి, అంటే డ్రై ఐస్ ని లేదా సిల్వర్ అయోడైడ్ ని విమానాల ద్వారా కానీ రాకెట్ల ద్వారా కానీ లేదా సిల్వర్ అయోడైడ్ బుల్లెట్లని మేఘాలపై పేల్చి కృత్రిమంగా వర్షాలు కురిసే టెక్నాలజీని క్లౌడ్ సీడింగ్ లేదా ఆర్టిఫిషియల్ రెయిన్ అని అంటారు. సహజంగా కానీ ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ వల్ల కానీ వాతావరణంలో విపరీత మార్పులు చేసుకొని ఒక పరిమిత ప్రాంతంలో కేవలం 1 గంటలో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాపాతం నమోదై కుండపోత వర్షాలు కురిస్తే దానిని క్లౌడ్ బర్స్ట్ అని అంటారు. ఇలాంటి క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రకృతిలో మార్పులు చేసి నేచర్ ని కంట్రోల్ చేసే టెక్నాలజీలను వెదర్ మోడిఫికేషన్ టెక్నాలజీలని అంటారు. అయితే చైనా ఈ వెదర్ మోడిఫికేషన్ టెక్నాలజీలో ఒకటైన క్లౌడ్ సీడింగ్ ని ఉపయోగించి ఇండియాలో భారీ వర్షాలు పడేటట్టు చేసి క్లౌడ్ బర్స్ట్ చేస్తుందని కేసీఆర్ గారు ఆరోపించారు. మరి నిజంగా చైనా దగ్గర ఇలాంటి క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఉందా? ఉంటే ఇంతకుముందుకు ఎప్పుడైనా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని వాడిందా? దీనికి ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే నిజంగానే చైనా దగ్గర క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఉంది. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని చైనా ఇంతకుముందుకు కూడా 2-3 సార్లు ఉపయోగించింది. 2008లో చైనాలో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ అప్పుడు వర్షం వల్ల ఒలింపిక్ గేమ్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి సిల్వర్ అయోడైడ్ బుల్లెట్లని మేఘాలపై పేల్చి ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి ముందే వర్షాలు పడే చేసింది. 2021 జూలైలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు అవుతుండటంతో చైనాలోని బీజింగ్ నగరంలో జరిగిన నేషనల్ పెరేడ్ అప్పుడు వర్షం పడకుండా ఉండడానికి ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి ముందే వర్షాలు కురిసేలా చేసి నేషనల్ పెరేడ్ అప్పుడు వెదర్ అంతా డ్రైగా ఉండేటట్టు చేసింది. కేవలం 2021లోనే కాదు, ప్రతి సంవత్సరం చైనాలో జరిగే నేషనల్ పెరేడ్ రోజు వర్షం పడకుండా ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని చైనా ఉపయోగిస్తుందని చాలా మంది అనుమానిస్తున్నారు. అయితే చైనా కేవలం తన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా, ముఖ్యంగా ఇండియాలో చైనాతో బార్డర్స్ పంచుకుంటున్న రాష్ట్రాలలో జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ క్లౌడ్ సీడింగ్
బ్రేకింగ్ టెక్నాలజీని ఉపయోగించి అధిక వర్షాలు కురిసేలా క్లౌడ్ బరస్ట్ చేస్తుందని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. భారత వాతావరణ శాఖ ఐఎండి యొక్క ఒక రిపోర్ట్ ప్రకారము 1970 నుంచి 2016 వరకు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు దాదాపు 30 క్లౌడ్ బరస్ట్ ఇన్సిడెంట్స్ జరిగాయని, దీనిలో దాదాపు 20,000 మంది చనిపోయారని చెప్తున్నారు. దీనిలో కేవలం కేదార్నాథ్ ఇన్సిడెంట్ లోనే 6,600 మంది చనిపోయారు. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ అనేది ఈ ప్రపంచానికి కొత్తేం కాదు, అలాగే వింతైనదేమీ కాదు. ఈ టెక్నాలజీ కేవలం చైనా దగ్గరే కాదు, ప్రపంచంలో చాలా దేశాల దగ్గర ఉంది. 1950 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 దేశాలు ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించాయి. అమెరికా 1967-1972 మధ్య కాలంలో వియత్నాంతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఆపరేషన్ పోపాయి అనే పేరుతో ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి వియత్నాం సైన్యం తమ సామాగ్రిని తరలించడానికి ఎక్కువగా ఉపయోగించే మార్గమైన హోచిమున్ ట్రైల్ అనే మార్గాన్ని ప్రతి సంవత్సరం $3 మిలియన్ ఖర్చు పెట్టి వరదలతో ముంచెత్తే ప్రయత్నం చేసింది. యుఏఇ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డ్రోన్స్ ద్వారా మేఘాలలోకి ఎలక్ట్రిసిటీని పంపి వర్షం కురిసే టెక్నాలజీని డెవలప్ చేసింది. సౌదీ అరేబియా రీసెంట్ గా ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని యూజ్ చేసి తమ దేశంలోని 3 నగరాల్లో వర్షం పడేటట్టు చేసింది. పాకిస్తాన్ కూడా ఈ వెదర్ మాడిఫికేషన్ టెక్నాలజీ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆఫ్రికన్ కంట్రీ అయిన టాంజానియా కూడా ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ కోసం థాయిలాండ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. థాయిలాండ్ లో అయితే ఏకంగా ఆర్టిఫిషియల్ గా రెయిన్ కురిపించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ రాయల్ రెయిన్ మేకింగ్ అండ్ అగ్రికల్చర్ ఏవియేషన్ అనే పేరుతో సపరేట్ గా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంటే ఉంది. కేవలం విదేశాల దగ్గరే కాదు, ఇండియా దగ్గర కూడా ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఉంది. ఇండియాలో ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని తమిళనాడులో 1983-84, 1994-1994 మధ్య, కర్ణాటకలో 2003-2004 తీవ్ర కరువు వలన ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి కృత్రిమంగా వర్షాలు పడేటట్టు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004-2006 మధ్య కాలంలో మహారాష్ట్రతో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని మేఘమదనం అనే పేరుతో ఉపయోగించి కృత్రిమంగా వర్షాలు పడేటట్టు చేశారు. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ అనేది ఈ ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల దగ్గర ఉంది, కాకపోతే దానిని దేనికి వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఉపయోగించి కరువు వచ్చిన ప్రాంతాల్లో వర్షాలు పడేటట్టు చేసి అతి భారీ వర్షాలు పడే ప్రాంతంలో ముందే వర్షాలు కురిపించి దాని యొక్క ప్రభావాన్ని తగ్గించేలా చేసి ఎంతో మంది ప్రజల ప్రాణాలను రక్షించవచ్చు. కానీ సామ్రాజ్యవాదంతో ఊగిపోయే చైనా లాంటి దేశాలు ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఒక వెపన్ లా యూజ్ చేసుకుని ఇతర దేశాలపైన ప్రయోగించి అమాయక ప్రజల ప్రాణాలను తీస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.